Love it.
కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ ఏవల్ కన్వెన్షన్ హాల్ కార్యక్రమం కూడా జరుగుతుంది, కాబట్టి దానికి కూడా మన అందరం ఇచ్చేసి విజయకాంత్ గారిని ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీని అభినందిద్దాం. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఉగాది పురస్కారాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కళారత్న పురస్కారాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్రతి కళాకారుడు, ప్రతి సాహితీవేత్త, ప్రతి వ్యాఖ్యాత, ప్రతి ఉపన్యాసకుడు, అన్ని రంగాలలో విశేషమైనటువంటి ప్రతిభ కనపరిచిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక గుర్తింపుని సాధించి మేము కూడా ఉగాది పురస్కారాన్ని తీసుకుంటే మాకు కూడా కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఉంటాయని ఆశించేవాళ్ళు, అభిలషించేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ అది కొంతమందికే ఆ అర్హత కానీ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆశీస్సులు కానీ లభించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం మన ప్రకాశం జిల్లాలో ముగ్గురికి అవకాశం దొరికింది. సేవా రంగంలో మన సునీల్ కుమార్ రెడ్డి గారికి ఈ పురస్కారాన్ని, ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. మరొకరు వేటపాలెంలో ఒక ఆయుర్వేద వైద్యుడు, ఆయన కూడా ఆయుర్వేద వైద్య రంగంలో ఆయన కూడా ఇచ్చారు. మరి ఈ సందర్భంలో చెప్పతో చెప్పకూడదు కానీ ఆ మూడో వ్యక్తిగా నాకు ఉగాది పురస్కారాన్ని ఉత్తమ వ్యాఖ్యాతగా ఇచ్చారు. ఇది అన్ని జిల్లాలో ఒక 100 పురస్కారాలు ఇచ్చారు మన 13 జిల్లాల్లో, కానీ మన జిల్లాకి 3 పురస్కారాలే వచ్చింది. మేము ముగ్గురం కూడా ఈ 3 పురస్కారాలు తీసుకోకపోతే మన ప్రకాశం జిల్లా పరువు ఏమయ్యేట్లు అని మేము గర్వపడ్డాం. మేమిద్దరం ఒక చోట కూర్చున్న తర్వాత 4000 మంది అప్లికేషన్లు వస్తే ప్రకాశం జిల్లా నుంచి 3 ఎంపికయ్యామంటే నిజంగా ప్రకాశం జిల్లాకి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఘనత మనిద్దరికి దక్కుతుందని మేమిద్దరం ఒకరిని అభినందించుకుంటాం. ఎందుకంటే మేమిద్దరం కూడా లేకపోయాం అనుకోండి, ప్రకాశం జిల్లా పరిస్థితి ఏమిటి, కళారంగం పరిస్థితి ఏమిటి, సేవారంగం పరిస్థితి ఏమిటి, విశేషమైనటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు మన ప్రకాశం జిల్లాలో, విశేషమైనటువంటి సాహిత్య చరిత్ర మన ప్రకాశం జిల్లాకు. త్యాగరాజు ఇక్కడ పుట్టాడు, సంగీతానికి సంబంధించిన మన కవిత్రయంలో ఒక అయినటువంటి ఎర్రన్న ఇక్కడ పుట్టాడు. ఇటువంటి గడ్డ మీద ఒక పురస్కారాన్ని మనం తెచ్చుకోలేకపోయామంటే అది మన జిల్లాకి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం వచ్చే సంవత్సరం అయినా సరే ఎక్కువ మంది ఈ జిల్లా నుంచి ఉగాది పురస్కారాలు కనుక తీసుకొని వస్తే మన ప్రకాశం జిల్లా యొక్క ఖ్యాతి ఇనుగుడింపే చేసేదానికి అవకాశం ఉంటుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా అందరూ సహకారం అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈరోజు అభినందన సభ. ఈ అభినందన సభ ప్రధానమైనటువంటి ఈ అభినందన సభలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి చేసేటటువంటి అభినందన సభ. ఈ ఉగాది పురస్కారం ఈరోజు లక్కిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి గారికి వచ్చిందంటే వారి చేసినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ సంవత్సరం ఉగాది పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఎలా చేస్తారయ్యా, ఎలా గుర్తించారా అంటే ప్రతి నెల ఆయన గోశాలకు ఒక 5000 రూపాయలు, గోవుల యొక్క ఆహారం కోసం ప్రతి నెల 5000 రూపాయలు ఆయన అందిస్తూ గోవుల యొక్క రక్షణ కాపాడుతున్నందుకు గుర్తుగా ఆయనకి ఈరోజు ఈ పురస్కారం ఇచ్చారు. అంటే అందుకే ఇచ్చారా అని అంటే సాయిబాబా మందిరంలో నిత్యం అనేకమైనటువంటి భక్తులు నిత్య అన్నదానం జరుగుతుంది. దానికి నిత్య అన్నదానానికి ప్రతి నెల తన వంతు విరాళంగా అందజేస్తున్నటువంటి ఔదార్యానికి కూడా ఆయనకి ఈరోజు ఈ పురస్కారం కావాలి. మరి అంత మాత్రానికే వచ్చిందంటే ఈరోజు అనేక రకాలైనటువంటి దానాలు చేయొచ్చు, కానీ విద్యాదానానికి మించినటువంటి దానం లేదు. దానికి సంబంధించి అనాథలైనటువంటి 2 పిల్లల్ని ఆయన హక్కును చేర్చుకొని వాళ్ళిద్దరిని దత్తత తీసుకొని ఆ 2 పిల్లల్ని ఈరోజు ఉన్నత విద్యను చదివించే దానికి గుర్తింపుగా ఈరోజు సునీల్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు ఈ ఉగాది పురస్కారం రావడం జరిగింది. ఇది ఆయన సంగతి. తర్వాత గోలి తిరుపతిరావు గారని యువకులు ఉత్సాహం ఉంది. ఆయన చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల్ని మీద వేసుకొని తనకు ఉన్నటువంటి ఆదాయ వనరులతోటి ఈ సమాజానికి ఏదైనా చేయాలి, నాతో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా చేయాలి, అట్టడుగు వర్గాలకి ఏమైనా చేయాలి, ఏం చేస్తే మనకి సమాజంలో మనకి గుర్తింపు రావడంతో పాటు వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపబడతాయి అనే ఉద్దేశంతో తిరుపతిరావు గారు చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల్లో ముందుండి
ఈరోజు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యి బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఎంతో మంది అట్టడుగు వర్గాల వారికి ఆయన సేవా కార్యక్రమాలు అందిస్తూ ఈరోజు గుర్తింపు పొందారు తిరుపతిరావు గారు. వారికి కూడా ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ అభినందన సభ అంటే సేవకి జరిగేటటువంటి అభినందన సభ ఇది, మాటలకి చెందేటటువంటిది కాదు. మొన్న నాకు జరిగింది ఇక్కడే అభినందన సభ, అది మాటలు చెప్పేవాడికి జరిగినటువంటి అభినందన సభ, ఇది సేవ చేసేవాళ్ళకి జరిగేటటువంటి అభినందన సభ. ఈ సభ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ఇద్దరికి ఒకసారి అభినందన తెలియజేయండి. ముఖ్యంగా ఈనాటి సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మనం ఆహ్వానించుకున్నటువంటి పెద్దలు కూడా ఇక్కడికి విచ్చేయటం జరిగింది. ఈనాటి సభకు అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలు సోదరులు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కే నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్. ఇందాక నేను మీకు చెప్పాను మన విజయకాంత్ గారి గురించి. ఈ సభ ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు విజయకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొందరు పెద్దల్ని కూడా ఈనాటి సభకు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు సార్ వారి ముందుగా ప్రార్థన అచ్చు వచ్చి ప్రార్థన చేస్తారు. సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్తో గజానన మహర్నిశం అనేకదంతం అభినందన సభ అభినందనీయుడుగా డాక్టర్ లక్కిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి గారి గురించి ఇప్పుడే మన అన్నగారు చెప్పారు. నాకు కూడా దాదాపు ఒక 5 సంవత్సరాలు ఆ సంవత్సరం నుంచి కూడా డాక్టర్ గారు బాగా పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వారిని సంప్రదిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా నా పర్సనల్గా వారితో అటాచ్మెంట్ ఏంటంటే నా పాప, నా కూతురు డెలివరీ అయిందంటే 7th మంత్లో ప్రిమెచ్యూర్ బేబీగా డెలివరీ అయింది. నా పాప డెలివరీ అయిన తర్వాత అక్కడున్న డాక్టరు, భారతీయ నర్సింగ్ హోమ్ ఉన్న డాక్టర్ గారు కష్టమండి మీరు ఇమీడియట్గా తీసుకెళ్ళి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్ళండి, ఆయన ఏమో ట్రై చేస్తాడేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో అక్కడి నుంచి ఆ బేబీని తీసుకొని బాగా ఆడ్ అవర్స్ లేట్ అవర్స్ ఉంది 11:30 టైం కూడా వెళ్ళి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే పాప వెంటనే వచ్చారు. వచ్చి నేను ఒకటే చెప్పాను, సార్ ఇది పరిస్థితి, నా కూతురు ఎలాగైనా నా బిడ్డ బతికించు నాన్న నన్ను కళ్ళు పెట్టి నేర్చింది సార్ అని చెప్పేసి నేను సార్ చెప్తే, సార్ నాకు వదిలేసేయండి కానీ 99% కష్టం 1% దేవుడు ఉన్నాడు నేను ఉన్నాను అని చెప్పన్నారు సార్. కరెక్ట్గా ఒక 48 అవర్స్ తర్వాత మెల్లిమెల్లిగా నాలో ధైర్యం చెప్పుకుంటూ చివరికి నా పాపని బతికించాడు. ఈరోజు నా పాప ఎత్తు ఉంది. ఎక్కువ చెప్పాలంటే నా కూతురు ఇప్పుడు కూడా డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారి ఫోటో మా పాప ఇంట్లో ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి సునీల్ కుమార్ రెడ్డి గారు, నా పర్సనల్ అటాచ్మెంటు ఆయన తల ఉంది. అదేవిధంగా ఆయన ఇంతకుముందు చెప్పినట్టు, మన అన్నగారు చెప్పినట్టు అనేక విషయాల్లో కూడా హాస్పిటల్కి వెళ్తే కూడా ఎక్కడ విసుగు విరామం అనేది ఆయనలో చేర్చుడా, ఎవరు మాట్లాడినా ఎంత లేట్ అవర్స్లో ఫోన్ చేసినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ కార్యక్రమం అది అంత ఇంట్రెస్ట్గా తీసుకొని నేను డాక్టర్ వృత్తి చేస్తున్నాను, ఐఆమ్ ఫర్ పీపుల్ అని చెప్పేసి ఆయన ఆ మైండ్ సెట్ ఆయనలో ఉండటం అనేది మరి ఆయనకి దేవుడు ఇచ్చిన వరంగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. అలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవను గుర్తించి
మరి ఉగాది పురస్కారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అనేది వారు అదృష్టంగానే భావించాలి. అలాంటి వ్యక్తిని వారు గుర్తించినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ధన్యవాదాన్ని సభాభంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి మరి ఈ అభినందన సభ పూర్తయ్యేంత వరకు మీరందరూ ఉండి వారిని అభినందించి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా మరి చాలా రోజుల నుంచి ఎప్పుడో ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేసి సార్ కిషోర్ గారు మరి ఇక్కడికి మళ్ళా విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కూడా నిజంగా మన జిల్లా వాసులు అదృష్టంగానే భావించాలి. మహోన్నత వ్యక్తి సారు, మంచి దయార్థ హృదయం నాకు తెలుసు. మరి ఇక్కడ మంచి పేరున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ మరి కిషోర్ సారు, కాబట్టి వారు కూడా ఈ జిల్లాకు వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా ఘంటసార నేషనల్ అకాడమీ తరఫున అభినందనిస్తూ మరి నాకు అనుకోకుండా యాక్చువల్ నాకు చెప్పనోటి చెప్పడం అధ్యక్ష పదం అని చెప్పి ఇక్కడ కూర్చోబెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అన్నగారిని విజయకాంత్ గారిని కూడా దయచేసి ఆ కార్యక్రమాన్ని వాళ్లే, ఎందుకంటే ఎవరెవరు మాట్లాడాలి ఏంటి అనేది కూడా అన్నగారికి తెలుసు కాబట్టి అన్నగారికి నేను సవినయంగా మనం చేసిందంటే నన్ను కొంచెం బంధుమిక్తులు చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు నేను ముఖ్యంగా వీళ్ళిద్దరికి సన్మానం చేయాలని ఎందుకు కోరుకున్నానంటే మరి నేను రోజు కాకపోయినా రోజు మార్చేనా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. వెళ్ళినప్పుడు కనీసం ఒక 10 మందిని ఆయన ఫ్రీగా చూస్తాడు. ఇక దాతలు ఎంతోమంది వస్తారు, ఆ గుడని ఈ గుడని అలాంటి గుళ్ళకి వస్తారు, వాటికి సహాయం చేస్తాడు, పేద విద్యార్థుల కోసం సహాయం చేస్తాడు. ఆయన ఎన్నో కార్యక్రమాలు నా ముందు నేను కళ్ళతో చూశాను, ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు. చేయబట్టే ఈరోజు ఆయనకి ఉగాది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఇచ్చిందని చెప్పి సభాముఖంగా మీ అందరూ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఆయన గురించి మన ముందుగానే అందరు చెప్పారు. ఆయన చాలా ఆయనకి నాకు గత మన విజయకాంత్ గారు కూడానే నాకు ఆయనకి పరిచయం. ఆయన కార్యక్రమాలు లేకుండా కూడా హాస్పిటల్కి వెళ్ళి నేను చూస్తుండేవాడిని. ఆయన ఎంతో ఉదాత్తంగా ఒక వైద్యుడు, ఈరోజు వైద్యం అంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఒక రోగి వచ్చాడంటే అతను ఏ విధంగా పిండి పిప్పి చేయాలి అనేటువంటి భావనతో ఈరోజు డాక్టర్లు చూస్తుంటే ఆయన మాత్రం చిన్నపిల్లల డాక్టర్ అయినందువల్ల ఆ చిన్నపిల్లల్ని ఎంతో ఉదాత్తంగా ఎంతో ప్రేమగా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళని ఎంతో ఆదరించేటువంటి విధానంగా ఒక డాక్టర్గా కాకుండా ఒక సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు ఆ డాక్టర్కి ఈరోజు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ఉగాది పురస్కారాలు స్వీకరించినటువంటి ఆ వ్యక్తి ఈరోజు అభినందనీయులు. అందరూ ఆయన్ని అభినందించవలసిందిగా ఒకసారి మీ అందరూ. అలాగే మరొక వ్యక్తి ఈరోజు గోలి తిరుపతిరావు గారు. ఆయన ఉద్యోగపరంగా రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఎంతో ఎదిగాడు, ఆర్థికంగా ఎదిగాడు. ఎందుకంటే ఆయన యొక్క ఉన్నటువంటి పట్టుదల, కృషి, ఏ విధంగా అయినా సరే ఒక మంచి పని వ్యాపారం చేసి డబ్బు సంపాదించినటువంటి ఒక పట్టుదల, కృషి వల్ల ఆయన మంచి ఉన్నత స్థాయికి ఆర్థిక పరంగా ఉన్నత పెరిగాడు. అటువంటి వ్యక్తి మన కేఎల్ఎం కిషోర్ గోవిందరావు కుమార్ గారికి ఎంత ఆప్తుడయ్యాడో అది ఆయన గొప్పతనం. పైన ఉన్న పెద్దల అందరికి నమస్కారము. ఫస్ట్ ఐదు స్టార్ట్ అయితే మన రాజు మాస్టర్ గారు భీష్మ పితామహగా ఉండి మన ఒంగోలు ప్రాంతాన్ని నాకు పరిచయం చేసిన వారు, చాలామందిని నాకు పరిచయం చేశారు. సో వారికి ఐఎమ్ వెరీ హ్యాపీ టు అగైన్ సీ. ఆ విధంగా నాకు చాలామంది ఫ్రెండ్స్, చాలామంది అభిమానులు, అండ్ ఆల్సో సంహౌ నాకు ఆ విధమైన ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా ఫస్ట్గా వారు ఎస్పీగా చేసిన జిల్లా, అల్టిమేట్లీ ఇంత రిలేషన్స్. అండ్ కొంతమంది ఆశ్చర్యపడతారు కూడా, 20 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా హెల్త్గా అక్కడ బీఎంపీ అని. అవును, నాకు ఆ విధమైన ఒక సంభవం, మంచి కాంటాక్ట్ ఇది అండ్ ఫీలింగ్ ఆయన చెప్పి. అండ్ వారు ఈ విధంగా ఉగాది పురస్కారము ప్రకాశం జిల్లాలో మన సునీల్ రెడ్డి గారికి వచ్చింది అని అంటే నాకు ఓకే. మన ప్రకాశం జిల్లా వారికి ఇప్పుడు వచ్చింది, మనం తప్పకుండా ఇది సన్మాన సభకి వెళ్ళాలి అని అనుకున్నాను. యాక్చువల్గా
నా దృష్టిలో ఈవెన్ అప్పుడే ఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడగా మనము సంహౌ ప్రకాశం జిల్లా నుండి పాజిటివ్ ఆస్పెక్ట్స్ని చాలా మటుకు బయట తీసుకెళ్లకుండా ఎప్పుడు చూస్తే అదే సేమ్ ఆ బిర్యానీ అంతేదని చెప్పి చాలా నెగటివ్ ఉండేది. ఆ దాన్ని మనం రివర్స్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఈరోజు మనము కొంత మొత్తం ముందుకు వచ్చి ఈ 20 ఇయర్స్లో ఇంత మట్టుకు మార్పు వచ్చింది అని అంటే చాలా సంతోషంగా ఉంది. చేసే పనికి ఒక రిజల్ట్ వచ్చింది అండి. అండ్ మేనేజ్మెంట్లో అంటారు ఒకరు మోటివేట్ చేయాలి అని అంటే మనము వారికి అభినందన చేయాలి, వారికి అప్రిషియేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మన జనరల్ ప్రాక్టీస్లో ఎవరైనా పిల్లలు చిన్న పిల్ల 4th స్టాండర్డ్, 7th స్టాండర్డ్, 9th స్టాండర్డ్ చదివిన వారు నాన్న నాకు 90 మార్కులు వచ్చింది అని చెప్తే జనరల్గా మనము అడగాలి ఏమేమి అంటారంటే ఎందుకు 95 రాలేదు అని. ఎందుకండి ఇలా అడగాలి, 90 మార్కులు వచ్చింది, లేదు లేదు అతను తర్వాత కొద్దిగా లూజ్ అయిపోతాడు, మనం ఎప్పుడు ఈ విధంగానే అడగాలి అని చెప్పి Somehow, I am not in favor of such a policy. 90 marks vachindante we should first appreciate that. Yes, you have done very well and keep it up, grow, develop ani manam positive ga aatmani cheppali. Ala chepte definitely lot of people will improve lot of things. Just inadequacy undi chesi cheyali ani avasaram ledhu. Manaku var daggara emi manchidi undo danito cheyochu. In fact chaala sari నా డిపార్ట్మెంట్లో కానీ నా ఫంక్షన్స్లో కానీ నా వర్కింగ్లో కానీ నేను నేర్చుకున్నది ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకు ఎవరైనా ఒక ఎస్ఐ అని అంటే అతను లా అండ్ ఆర్డర్ బాగా చేయడండి, ఒక ఇన్స్పెక్టర్ అంటే అతనికి ఏమి క్రైమ్ వర్క్ తెలియదని చాలా మట్టుకు చాలామంది ఒక ఏమి లేదు దానిని వెంటనే చూసేస్తారు. నాకు మ్యాథ్స్ రాదు, మీరు పర్సనల్గా చూస్తే మీరు కూడా అనుకుని ఉంటారు నాకు మ్యాథ్స్ రాదు, నాకు ఈ ఇది రాదు, కొంతమందికి నాకు స్టేజ్ ఫియర్ ఉంది. ఈ విధంగా వారి గురించి ఉన్నప్పుడే థింకింగ్ కానీ వేరే వారి థింకింగ్ కానీ మనం మళ్ళీ నెగటివ్గా చూస్తాం. అలా కాదు, నేను ఏం చెయ్యగలుగుతాను అనేది మనం చూడాలి, మా దగ్గర ఏమి శక్తి ఉంది అని చూడాలి. రాజమాస్టర్ బాగా తెలిసింది, నన్ను ముందు చూసేసి వారు ఫస్ట్ డే ఎప్పుడు ఏమిటి అయినా చెప్తారు దాట్ అదే పంచి కట్టుకుని ఇప్పుడు కూడా ఎవరో డిస్క్రైబ్ చేశారు ఆ ప్యాటర్న్లోనే నన్ను ముందు చూసేసి ఇతను ఎలా ఎస్పీ అవుతారో ఇలా జిల్లాకి వచ్చేస్తారని చెప్పి అనుకున్నారు. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది, నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ మెడ్రాస్లోనే చదివి పుట్టి పెరిగాను కాబట్టి ఈ విధమైన ఒక కాంప్లికేటెడ్గా ఎక్కడ చూస్తే ఇదిగా ఉండే ఒక జిల్లాలో చివరిలో ఎస్పీ అవుతానని నేను అనుకోలేదు. కానీ బికాస్ మేబీ దట్ నాకు ఇది ఐ షుడ్ లెర్న్, ఐ షుడ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఐ షుడ్ నో వాట్ ఆర్ ద థింగ్స్, హౌ టు డూ థింగ్స్, ఆర్గనైజ్ మై సెల్ఫ్, డూ మై సెల్ఫ్. ఓకే నాకు పవర్ ఉంది, ఐ క్యాన్ డిప్లాయ్ ద పీపుల్, ఐ క్యాన్ ఎడ్యుకేట్ దమ్, ఐ క్యాన్ డూ ది థింగ్స్ అని చెప్పి చేశాను. చాలా సక్సెస్ఫుల్గా అయింది. యాక్చువల్గా ఆ సమయంలో ఎస్ఐసిఐస్ లేవు, నాకు ఇమీడియట్ డౌన్ హూ టు వర్క్ ఎఫెక్టివ్లీ అది అంత ఎఫెక్టివ్గా లేకుండా పోయింది కాబట్టి నేను ఇంత ఎక్స్పోజ్ అయ్యాను. దేర్ మే బి సమ్ పీపుల్ మైట్ హావ్ సెడ్ ఇదే పొజిషన్లో ఉన్నవారు దట్ బికాస్ నాకు సపోర్ట్ లేదు కాబట్టి అని చెప్పి లేదు. సో నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే వాట్ ఈస్ పాజిటివ్నెస్, ఆ విధంగా సునీల్ రెడ్డి గారు దట్ ఎవరి కేసు ఏమి ఇది వస్తే కూడా వారు జనరల్గా దట్ ఈ పిల్లని ఎలా కాపాడాలి, ఏ విధమైనది చూడాలి అని చూస్తారు. నాకు ఈవెన్ నేపాల్ ఉండి హీ వాస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ ఇది ఏం చేయాలి ఈ కేసు, 12 o'clock లేచి అలారం పెట్టుకుని ఈ మా మెడిసిన్ ఇచ్చారా ఇది చేశారని చూసి ఎక్సలెంట్ డెడికేషన్ అండ్ డివోషన్ టు డ్యూటీ. ఇన్ఫ్యాక్ట్ మాతో 3 రోజులు ఉన్నామంటే రిటైరింగ్ రోజులు ఉండి లేదు సార్ ఆ కేసు ఐ వాంట్ నాకు మనసు ఇది కావటం లేదు అని చెప్పి ఒకరోజు ముందే వచ్చేస్తారు. ఆ విధమైన ఒక ఇండివిజువల్ కమిట్మెంట్ టు ది జాబ్. సో ఆ దానికి రెస్పెక్ట్ ఇచ్చే నేను దో మీరు అందరికి తెలిసింది సండే సాటర్డే అంటే మన అమరావతిలో పనిచేసిన వారు అందరూ ఫ్రైడేనే బస్సు పట్టుకుని వెళ్ళిపోతాం హైదరాబాద్కి, కానీ సాటర్డే ప్రోగ్రామ్ అంటే కూడా ఐ థాట్ ఎస్ దిస్ ఇస్ ఒకసారి అల్టిమేట్లీ ఐ టోల్డ్ మై వైఫ్ టు కమ్
ఇన్స్టెడ్ ఆఫ్ మై ట్రావెల్ మీరు వచ్చేసరి నేను మీ ప్రోగ్రామ్ చూస్తానని చెప్పి అనుకున్నాను. ఎక్సలెంట్ థింగ్. మన గోలి తిరుపతి రావు గారు అంటే దట్ ఈస్ నేను ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు నుంచి పరిచయం వారు. హౌ హీ స్టార్టెడ్ ఆఫ్, హౌ హీ డేడ్, ఆఫ్ కోర్స్ హీ హ్యాడ్ ద మిడాస్ టచ్ అని అంటారు. ఎక్కడ ప్లాట్ పెడితే ఇట్ హెస్ బికమ్ వెరీ వెల్ అండ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇది చేసి చేశారు. హీ క్యాన్ నో ద పీపుల్ సైకాలజీ. ఆ దాని నుంచి ఐ థింక్ ఇన్ ద న్యూ టాస్క్లో పర్టికులర్లీ బీసీ సంక్షేమంలో వారు అడుగు పెట్టారు. చాలామంది చెప్పినట్టు ఐ థింక్ వారు ఈ కొత్త రెస్పాన్సిబిలిటీలో చాలా ముందుకు వెళ్ళాలి, చాలా చేయాలి. అక్కడ కూడా నా దృష్టిలో ఎగైన్ అంటే యాక్చువల్గా సమ్హో ఐఎమ్ నాట్ పర్సనల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఆ బ్యాక్వర్డ్ అనేది నా ఫిలాసఫీ ప్రకారం ఆ నెగటివ్ ఉండవద్దు. సమ్వేర్ వీ షుడ్ సే మీరే ఇన్వెంట్ చేయండి సమ్ అదర్ టర్మ్ బై విచ్ వీ డిస్క్రైబ్ అవర్ సెల్ఫ్. వీ డోంట్ డిస్క్రైబ్ అవర్ సెల్ఫ్ అస్ బ్యాక్వర్డ్. నో నో నో, వీ షుడ్ డిస్క్రైబ్ అవర్ సెల్ఫ్ సంథింగ్ లైక్ సర్వీస్ కమ్యూనిటీ సంథింగ్ బికాస్ బీసీస్ మోస్ట్ ఆఫ్ ద బీసీ వీవర్స్గా ఉన్నారు, ఇదిగా ఉన్నారు, ప్రొఫెషనల్ కమ్యూనిటీ సంథింగ్ లైక్ దట్. మనము పాజిటివ్గా వెళ్ళి చేయాలి. ముందు ఆ సెల్ఫ్ ఇమేజ్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తీసుకురావాలి. నా దృష్టిలో చాలా మట్టుకు వీవింగ్ కమ్యూనిటీ ఇదిలో చూసే ఇది చూస్తే నేను ప్రతిసారి ఈ చిన్న ఎగ్జాంపుల్ని ఇస్తాను. నేను ఒక వారు ఇంటికి వెళ్ళాను. అప్పుడు దేర్ అత్త మామ వారు వీరని నియర్లీ 12 అడల్ట్స్ వద్దారు. అండ్ ఒక చిన్న పాప ఉంది, షీ వాజ్ ఓన్లీ 10 months 11 months. వారు నడవటం అప్పుడే నేర్చుకుంటారని చెప్పి ఆమె అలా నడవటం నేర్చుకుంటుంది. ఆల్ ద 12 మెంబర్స్ ఆర్ బిహైండ్ హర్. వారందరూ ఆయ్ నువ్వు పడిపోతావు, నువ్వు పడిపోతావు, నువ్వు పడిపోతావు, అనవసరం, దే షుడ్ హావ్ లెఫ్ట్ హర్, దే వెంట్ ఆన్, నువ్వు పడిపోతావు, చూసేమ్మా ఇటమ్మా అటమ్మా అని చివరిలో ఆమె కింద పడింది కూడా. ఆల్ ద పిల్లలు కింద పడి నేర్చుకుంటారు, దీంట్లో ఏముంది అంతే. ద హోల్ 12 ఫెలోస్ వెంట్, ఏమైంది ఏమైంది అంటే తప్పకుండా ఆమె ఏడుస్తారు. ఆమెను వదిలేసి ఉంటే ఏమీ చిల్లపిల్ల పడుతుంది తీస్తే పోతే ఉండదు లేదు మనం. సో మై ఫీలింగ్ ఈస్ ఆ విధమైన టూ మచ్ ప్రొటెక్షనిస్ట్లో మన పిల్లల్ని మనం తెస్తాము. దానివల్లనే నా దృష్టిలో మనం ఆ బ్యాక్వర్డ్ అని వేరే వేరే ట్యాగ్ పెట్టుకుంటున్నాము. దట్ ఈస్ నాట్, దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ థింగ్. మనము మన వారికి మన పిల్లలకు ధైర్యాన్ని, ఎస్ ఒకరి అయింది మీరేమి నా సెకండ్ సన్ ఏమో, యు ఆర్ అన్ ఎటర్నల్ పాజిటివ్ ఇది లుక్కర్ ఆప్టిమిస్టర్ ఏదైనా అంటే కూడా ఒక పాజిటివ్ చూస్తారు. ఒకసారి ఏమైందంటే నా ఇంటి తాళము సెకండ్ కీ, ఒక కీ మేడం దగ్గర ఉంటుంది, ఇంకా ఒక కీ నా దగ్గర కానీ బాబు దగ్గర కానీ ఉంటుంది. అది ఎక్కడో పోయింది, ఎక్కడ పోయింది అనేది తెలియటం లేదు. వెతికి 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 చివరిలో మా ఎల్డర్ సన్ బ్యాగ్లో ఉంది. ఎందుకు ఉంది, అతను ఎప్పుడో బయట వెళ్ళినప్పుడు తీసుకున్నాడట, ఆ బ్యాగ్లోనే మర్చిపోయాడు. వెంటనే మేడం అన్నా ఎందుకు ఇలా మర్చిపోయారు ఇది ఇదన్నాడు. అప్పుడు నేను అన్నాను అట్లీస్ట్ అతను అతను బ్యాగ్లో పెట్టేస్తాడు, దానివల్ల మనం కరెక్ట్గా దొరికిపోయింది. ఎవరు ఎక్కడ పెట్టేసి ఉంటే ఇంకా కష్టమయ్యేది కదా. సో గుడ్ నువ్వు అట్లీస్ట్ నువ్వు బ్యాగ్లో భద్రంగా పెట్టేస్తావా అని చెప్పాను. ఆ విధంగా మనము పాజిటివ్గా చూడాలి, ఏ విషయం ఉన్నా ఏది అయినా పాజిటివ్గా చూడాలి, ధైర్యం చెప్పాలి, దట్ యూ క్యాన్ అచీవ్, యూ క్యాన్ డూ ద థింగ్స్ అని చెప్పి. బికాస్ ఎనీవే ఐ థింక్ 9th 8th ఎనీవే లాస్ట్ ఇన్సిడెంట్ ఐ విల్ కంప్లీట్. బికాస్ నేను ఒకసారి నా ఫాదర్ బికాస్ క్లర్క్గా చేశారు, మా గ్రాండ్ ఫాదర్ ఓన్లీ ఒక పూజారిగా ఉన్నారు కాబట్టి నేను సీఏ చేస్తానని చెప్పి ఒక వారికి ఒక సీఏ ఇంటికి వెళ్తే వారు నువ్వు సీఏకి ఎందుకు అవన్నీ ఏమి అక్కర్లేదు, గ్రూప్ ఫోర్ రాసేసండి అని అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది, అరే జీవితంలో ఇలా కూడా మనల్ని అనుకుంటారు ప్రజలు. మనం మన బ్యాక్గ్రౌండ్ని చూసి ఇది ఇంతే వస్తావు అంతే వస్తావు లెక్క పెట్టేస్తారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కిషోర్ కుమార్ నువ్వు పెద్ద ఆఫీసర్ అవుతావు ఏం కంగారు పడవుతుంది మనమే చెప్పుకుని మనం ధైర్యం తెచ్చుకోవాలి. తప్పకుండా మనం చేయగలుగుతాం ఓన్లీ తెలియ. ఆ విధంగా గోలీ ఇది ఇప్పుడు
ఒకరు అన్నారు నెక్స్ట్ ఇది ఉగాది పురస్కారం వారికి రావాలని. నా దృష్టిలో ఈ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అని చెప్పి మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి అన్నదే నా ఇది. అలాంటిది రావాలి. ప్రకాశం జిల్లా పేరు చాలా మంచిగా రావాలి అని వెంకటేశ్వర స్వామి దానికి అండ్ ఆ ప్రతి ఒక్క ఫెసిలిటేషన్ ఫంక్షన్ కు నేను రావాలి అని చెప్పి వెరీ హ్యాపీ అండ్ యూ షుడ్ సీ. అండ్ అన్ని దానికి వెనక్కే కాదు, యాక్చువల్గా వారందరూ ముందు ఉంటారు కానీ ఈ మీటింగ్స్ లో మాత్రం వారు ఈ విధంగా కిందనే కూర్చుని ఉంటారు. దేర్ వైఫ్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు, వారు సత్యమణి గారికి, గోలి తిరుపతిరావు గారు సత్యమణి గారికి స్పెషల్ అభినందనలు చెప్పి చెప్తున్నాము. బికాస్ ఇలాంటి సంఘ సేవలు చేయాలి అంటే లేదా ఈ విధంగా మనం చేయాలని అంటే అన్లెస్ హోమ్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఉంటే కానీ ఒక మాట చాలు మొత్తం గ్యాస్ వెళ్ళిపోతుంది, గాలి తీసిన బలూన్ అంటే. సో అలాగే ఈ సేవ దానికి వారు డెఫినెట్లీ దే హ్యావ్ ఏ గ్రేట్ రోల్ టు ప్లే. దర్ సపోర్ట్ వారు చేస్తున్న దానికి నేను అభిమాన డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ వాల్యూ. అండ్ మన ఘంటసాల విజయకాంత్ గారికి, వారు 30 సంవత్సరంలో 20 సంవత్సరం దాకా నాకు పరిచయము, ఒక్కొక్క ప్రోగ్రామ్ పిలుస్తుంటారు, ఒక్కొక్క ప్రోగ్రామ్ నేను వచ్చాను, ఒక్కొక్క దానికి నేను రాలేదు, సీవియర్ రీడింగ్లో కానీ ఇక్కడైనా అక్కడ కానీ నేను కూడా వారిలాగానే టీఎంఎస్ అభిమాని. ఆఫ్కోర్స్ సాంగ్ దాంట్లో అండ్ మంచి కార్యక్రమం ఎవరో చాలా మంచిగా చెప్పారు, దట్ ఈస్ మ్యూజిక్ మూలంగా యూ విల్ డెఫినెట్లీ రీచ్ గ్రేటర్ రేట్ గ్రేటర్ థింగ్స్ అని చెప్పి అది ఒక ఒక మంచి ఆ విధమైన ఒక ఇన్స్టిట్యూషన్ మూలంగా ఈ అభినందన సభ జరగటం అనేది కూడా చాలా మంచిది. మై బెస్ట్ ఆఫ్ లక్ టు బోత్ డాక్టర్ సునీల్ కుమార్ అండ్ ఆల్సో టు తిరుపతి రావు. అండ్ వారందరినీ చూసి మనం కూడా ఏదో కొంతైనా సేవ చేస్తామని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నామని చెప్తున్నాను. అండ్ వీల్ ఆల్ హెల్ప్ యూ ఆల్సో అండ్ మై బెస్ట్ విషెస్ టు యూ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వేదమే మనకి ప్రాముఖ్యంగా పవ గవ నవ గవ పవ మా గవ మా సరి నిరి నీల సరి సరే మా గిరి మా నీల సరి సరే మా సరే మత్ గిరి మత్ నీల సరి సరే మా శతమానం భవతి శతాయ పురుషస్య ఇంద్రియ ఆయుష్ ఒక్కసారి అందుకు చప్పట్లు. యో వైనాం బ్రహ్మణో వేదాం మృదేనాం మృతాం పురీం తస్మై వేత్యమ్రయాన్ నదః మాగదేదేవైనం ప్రణయతి. ఓకే ఓకే తమ్ముడు వినన క్రమం బాబు సునీల్ కుమార్ రెడ్డి గారిని పద్మసాలి సంఘం తరఫున రండి. ఒక సైడ్ నుంచి రండి సార్, ఒకవైపు నుంచి వచ్చి ఒకవైపు వెళ్ళండి. సునీల్ కుమార్ రెడ్డి గారిని అభినందించే వాళ్ళు మెదికి మెదికి రావాలి. తర్వాత తిరుపతి రావు గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంది, దాన్ని కూడా మనందరం తిలకించి వారి అభిమానులు కూడా వారిని
అభినందించి వెళ్ళవలసిందిగా కోరుతూ మీ అందరికీ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విందుని కూడా థ్యాంక్ యూ సార్. బ్రిలియంట్ కంప్యూటర్స్ పక్షాన న్యామతుల్లా గారు, బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యామతుల్లా గారు సునీల్ కుమార్ రెడ్డి గారిని దంపతుల్ని సత్కరిస్తూ ఉన్నారు. వెంకయ్య గారు వారిని అభినందిస్తున్నారు. వెంకటేష్ థ్యాంక్ యూ సార్. ఆర్ఎంపి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అందరూ రండి సార్. యూ షేప్ లో ఉండండి అందరు. తిరుపతిరావు గారి దంపతులకి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. గోలి తిరుపతిరావు.